చూస్తారు అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మంకి మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి. హలో, ఓకే, ఈరోజు మన షో చూడాలి. చాలా మంది సోదరులు వచ్చారు, సోదరి మండు వచ్చారు. వీళ్ళందరి ఫస్ట్ విషెస్ తెలియచేద్దాం. ఎలాగంటే సోదరా సోదరి మనదారా, నీకు ఉంది లేదరా బాబు, సౌండ్ పెట్టు బాబు, బాబు సౌండ్ పెట్టు బాబు, సౌండ్ పెట్టు, సౌండ్ పెట్టు. హలో చె, అయ్యే కొద్దిసేపు. హలో చె, ఓకే రైట్. ఒకసారి గట్టి క్లాప్స్ అండి మా వాడికి. ఇంకొంచెం లేపవా, సౌండ్ లేపవా, లైట్గా. హలో చె, ఓకే సరే. అందరికీ వందనాలు, కొందరికి వందనాలు, కొందరు ఎవరికి, ఆడవారికి, ఆడవారికి అలా కాదు, అందరు చెప్పాలి. నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 కేజీలు వచ్చు. ఏంటి ఇంగ్లీష్ నువ్వు కేజీలో కొలుస్తారా? అంటే ఎల్కేజీ యూకేజీ. ఓ ఎల్కేజీ యూకేజా. నీకు ఇంగ్లీష్ బాగా చెట్నో. సరే, నాకు వచ్చిన డౌట్, నేను వచ్చిన క్వశ్చన్ అడగనా? ఏంటి? ఏంటంటే ఇంగ్లీష్లో అమ్మను ఏమంటారు? ఏంటి అమ్మను ఏమంటారు? మమ్మీ. మమ్మీ వెరీ గుడ్. మరి నాన్నని ఏమంటారు? డమ్మీ. అమ్మని మమ్మీ కరెక్ట్ చెప్పారు. మమ్మీ కరెక్ట్ అన్నాడు. ఒక చిన్నమ్మని ఏమంటారు? మినిమం. మినిమమ్. మరి పెద్దమ్మన? మ్యాక్సిమం. ఇప్పుడు ఇంగ్లీష్లో చేపని ఫిష్ అంటారు, అది పట్టేవాడిని ఫిషర్మెన్ అంటారు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పు. ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో గడియారాన్ని వాచ్ అంటారు. వెరీ గుడ్. అది వెతుకొని తిరిగటం వాచ్మెన్ అంటారు. నీకు ఇంగ్లీష్ నేను చెప్పినట్టు చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్, 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 లేడీస్. ఏయ్, వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ హావ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలా కాదు, మిత్రులందరికీ వందనాలు, శత్రువులందరికీ వందనాలు. దగ్గర శత్రువులు ఏమన్నారు? ఏ, నా పేరు చెప్పినా? ఒకసారి మావాడు గట్టి క్లాప్స్ అండ్ మావాడు పేరు చెప్పుకుంటాడంట. సో నీ పేరు చెప్పు. నీ పేరేంటి? యాదగిరి. యాదగిరి ఎక్కడ ఉంటావు? భువనగిరి. భువన్. ఓకే, ఏం చేస్తుంటావు? దాదాగిరి. దా అంటే అంతకుముందు నేను చేసేవాడు. శంషాగిరి. ఓ, ఇంతకీ మీ డాడీ పేరేంటి? నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. మరి మీ అమ్మ పేరు? గుండెలు మండేలా. ఓకే, నీకు బ్రదర్స్ ఉన్నారా? ఇద్దరు. వారి పేరేంటి? జాకీ చాన్. మరి రెండో అతని పేరు? సైకిల్ చాన్.